రాష్ట్రంలో నీట్ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బద్వేల్ పట్టణం రూరల్ ప్రాంతాలలో బంద్ విజయవంతమయ్యాయని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు. ఈ విద్యాసంస్థల బంద్కు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, బంద్కు సహకరించినటువంటి విద్యాసంస్థల అధినేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడారు. ఢిల్లీ, బాంబే, అన్ని చోట్ల ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది. అందులో భాగంగా మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ బంద్కు మీరు సహకరించి అందరు ఇళ్ళకి వెళ్ళిపోవాలి. నిజంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్, మిగతా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొంచెం మధ్యలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అన్ని విద్యార్థి యువజన సంఘాలు ఒక తాటిపైకి వచ్చి బంద్ నిర్వహించడం జరుగుతుంది. బంద్ ఎందుకు, ఏం కారణం అంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే నీట్ ఎగ్జామ్స్ ను పెట్టడం వల్ల దాంట్లో జరిగినటువంటి అవకతవకల పైన చిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలా, దానికి బాధ్యులైనటువంటి వారిని అరెస్ట్ చేయాలనేసి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఈరోజు ఆందోళన కార్యక్రమాలు అదేవిధంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా, ఈరోజు పేపర్లు కానీ